అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. చాలా రోజులుగా మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్లో అడుగుతున్నారు, ఓన్లీ పూజా వీడియోసే కాకుండా వ్లాగ్స్ కూడా చేయొచ్చు కదా, మీరు టెంపుల్స్కి ఎక్కువగా వెళ్తున్నారని చాలామంది కామెంట్ పెట్టారండి. నేను ఛానల్ స్టార్టింగ్లో వ్లాగ్స్ చేసేదాన్ని, కానీ తర్వాత వ్లాగ్స్ ఆపేసాను నాకు కుదరక. సో మన సబ్స్క్రైబర్స్ అడగడం వలన ఇప్పటి నుంచి నేను చిన్న చిన్న వ్లాగ్స్ కూడా పెడదామనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత నేను తీస్తున్న మొదటి వ్లాగ్ అండి ఇది. యాక్చువల్గా 8 ఇయర్స్ బ్యాక్ మొక్కుకున్న మొక్కు ఇది. సో అప్పుడు తీర్చలేకపోయాము, ఇప్పుడు తీర్దామని చెప్పి మా పిల్లల్ని తీసుకొని అన్నయ్య, వదిన, వాళ్ళ పిల్లలు, అలాగే మా పిల్లలు వెళ్తున్నాము. ప్రస్తుతానికి ఇక్కడి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా మా అక్క వాళ్ళ అమ్మాయి అందరూ కూడా బయలుదేరారు. సో మేమందరం కలిసి ఆ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము మొక్కు తీర్చుకోవడానికి. మేము వెళ్ళే ఈ గుడి మన ఆంధ్ర రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలంలో రాట్నాలమ్మ కుంట అనే ఊరిలో రాట్నాలమ్మ అమ్మవారి దేవస్థానం అండి. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఈ గుడి చాలా పురాతనమైనదండి. ఈ గుడికి సంబంధించి ఒక హిస్టరీ కూడా ఉన్నది. సో ఆ కథ కూడా నేను చెప్తాను ఈ వీడియోలో. అలాగే మనందరికీ పీవీ సింధు గురించి తెలుసు కదండి. సో తను ఒలింపిక్స్లో గెలిచిన తర్వాత ఇక్కడ రాట్నాలమ్మ అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కు తీర్చుకున్నట్లుగా మనకి చాలామంది చెప్తున్నారు. ఇక్కడ మీరు సోషల్ మీడియాలో చెక్ చేసుకుంటే వీడియోస్ కూడా ఉంటాయి. ఆ పివి సింధు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు, వాళ్ళందరికీ ఈ అమ్మవారు కులదైవం అంటండి. ప్రతి సంవత్సరం వచ్చి అమ్మవారికి ఘనంగా పూజలు జరిపించుకుంటూ ఉంటారు. ఎక్కువగా అమ్మవారికి మొక్కు చెల్లించడానికి వచ్చిన వాళ్ళు ముందుగా ఇక్కడ అమ్మవారికి పొంగలి నైవేద్యంగా వండి తలపైన పెట్టుకొని అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలండి. సో ఇది చాలా గుళ్ళో మనం చేస్తాం కదా, రాట్నాలమ్మ గుళ్ళో కూడా. మనకి ఇక్కడ పొంగలి వండటానికి స్టవ్, గ్యాస్ బండ, అలాగే ఇక్కడ బాగా ఎండగా ఉన్నా వానగా ఉన్నా చిన్న చిన్న షెడ్స్ కూడా ఉంటాయండి. ఇలా ఈ షెడ్స్ కూడా రెంట్కి ఇస్తారు. మేము తీసుకున్నదైతే ఒక షెడ్లో ఒక పక్కగా ఒక చిన్న పోర్షన్ తీసుకున్నాం, ఎందుకంటే మేము వెళ్ళింది చాలా తక్కువ మంది కదా, ఓన్లీ మా ఫ్యామిలీ వరకే వెళ్ళాము. సో అందుకని మేము చిన్న షెడ్ తీసుకున్నాం, దానికి మాకు 500 తీసుకున్నారు. అలాగే గ్యాస్ కూడా ఇచ్చారు వాడుకోవడానికి, గిన్నెలు అవన్నీ కూడా మేమే తీసుకొని వెళ్ళాము, వాటి వరకు మాకు 500 ఛార్జ్ చేశారు. అలాగే కూర్చోవడానికి చైర్స్ కూడా ఇచ్చారు. ఇలా షెడ్ తీసుకున్న తర్వాత ముందు అమ్మవారికి నైవేద్యం వండేసామండి. ఇక్కడ మనం ఏవి తీసుకెళ్ళక్కర్లేదండి, పాలు కానీ లేదా రైస్ లాంటివి కానీ, ఇంకా ఏవైనా పచారీ సరుకులు కావాలన్నా తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకోవచ్చు, లేదంటే ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అలానే ఇక్కడ మనం వంటకి కావాల్సిన వాటర్, మినరల్ వాటర్ కూడా దొరుకుతాయండి. సో నార్మల్ టిన్ కానీ, కూలింగ్ టిన్ కానీ ఏవైనా సరే మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. కొంతమంది కట్టెల పొయ్యి మీద కూడా వండుకుంటారు కదండి, సో మనకి అవి కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి, వాటిని కూడా ఇస్తారు బిర్యానీ లాంటివి చేయాలనుకున్న వాళ్ళకి. ఇక మేము రాగానే ముందు కావాల్సిన గ్యాస్ ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ కింద ముగ్గు వేసుకొని పొంగలు చేస్తున్నామండి. అక్కడ అన్నీ రెడీ చేస్తున్నదైతే మా వదిన, నేను, అలానే మా అక్క, మేము ముగ్గురం అన్నీ రెడీ చేస్తున్నాము అమ్మవారికి పొంగలు వండడం కోసం. ఇది పిల్లలు పుట్టక ముందు మా అన్నయ్య మొక్కుకున్నాడండి. సో నా కోసం, తన కోసం, పిల్లల కోసం అని మొక్కుకున్న మొక్కు ఇది. సో అప్పుడు మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మాకు రావడం కుదరలేదు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలాసార్లు వెళ్దాం అనుకున్నామండి, కానీ కుదరలేదు. రీసెంట్గా ఇంట్లో అన్నయ్యకి, వదినకి, ఇలా చాలామందికి కళ్ళు ఏదో ఒక రూపంలో అమ్మవారు కనిపించడం, ఇలా గుడికి వెళ్ళలేదని చెప్పి మాకు గుర్తొచ్చి పిల్లలకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ అవి వస్తూ ఉన్నాయి. సో అందుకని మా అన్నయ్య ఎలా అయినా వెళ్ళాలి, అప్పుడు రాలేకపోయారు కదా మీరు, మొక్కు చెల్లించుకోవాలి, ఈసారి మనం వెళ్దామని చెప్పి చాలా డేస్ నుంచి మేము ట్రై చేస్తున్నాము, కానీ ఎవ్రీ సండే మాకు ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఎక్కువగా ఇక్కడ మొక్కులు చెల్లించడానికి ఆదివారం పుట్టే వస్తారంటండి అమ్మవారికి. సో ఈ ఆదివారం మాకు కుదిరింది, అందుకని ఈ సండే మేము మొక్కు చెల్లించుకోవడానికి అమ్మవారి దగ్గరకు వచ్చాము. పిల్లలు కూడా పుట్టేసి వాళ్ళు నడిచేంత వయసు కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మేము మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము. మనకి ఈ గుడి చాలా పురాతనమైన గుడి అండి. 5వ శతాబ్దంలో వేంగి రాజుల యొక్క ఇంటి ఇలవేల్పుగా ఈ అమ్మవారిని కొలుచుకునేవారని, వారికి శత్రువుల నుంచి ఒక ప్రమాదం వచ్చినప్పుడు ఈ అమ్మవారు వారిని రక్షించారని మనకి పురాణంలో చెప్తారు. ఇక్కడ అమ్మవారు ఒంటి చెయ్యి సగం దేహంతోనే దర్శనమిస్తారండి. అప్పట్లో
అన్ని రాజ్యాల కన్నా ఈ వేంగి రాజుల దగ్గర వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు ఎక్కువగా ఉండేవంటండి. ఆ ఊరి వేంగి రాజు ఆ ఊరికి ఎప్పుడు రక్షణగా ఉండేలాగా ఈ రాట్నాలమ్మ అమ్మవారిని ఇంటి ఇలవేల్పుగా కొలుచుకుంటూ ఉండేవారంట. అలాంటి సమయంలో కొంతమంది శత్రువులు ఆ ఊరిపైన దాడి చేయాలని సరైన సమయం చూసుకొని ఆ ఊరి ఇలవేల్పైన రాట్నాలమ్మ అమ్మవారికి ఎలాంటి శక్తులు లేని టైంలో, అంటే చంద్రగ్రహణం టైంలో దేవతలకు ఎలాంటి శక్తులు ఉండవని చెప్తారు కదండి, సో ఆ చంద్రగ్రహణం టైంలో ఆ అమ్మవారి యొక్క శక్తి పైన దుష్టగ్రహాలతో దాడి చేయించి అమ్మవారి శిరస్సు భాగాన్ని ఖండించాడని పురాణాల్లో చెప్పబడిందండి. అలా ఖండించిన అమ్మవారి శిరస్సు భాగం నేలపైన పడి ఉగ్రరూపం దాల్చిన ఆ అమ్మవారి యొక్క రక్తం ఊరంతా పడి ఆ ఊరు మొత్తము కూడా ఒక్క చెట్టు కూడా లేకుండా మంటలు వ్యాపించాయని చెప్తారండి. ఆ మంటల్లోనే ఈ దుష్ప్రభావం చేసిన దుష్టశక్తులన్నీ కూడా కాలి బూడిదైపోయినాయని పురాణంలో మనకి చెప్పబడింది. ఇలా ఉగ్రరూపం దాల్చిన అమ్మవారి యొక్క శక్తిని శాంతింపచేయాల్సిన బాధ్యత మనదే అని ఆ ఊరి ప్రజలందరూ వేంగిరాజు దగ్గరకు వెళ్ళి చెప్పినప్పుడు, వేటి కోసమైతే శత్రువులు అమ్మవారిపైన దాడి చేయించారో ఆ వజ్ర వైఢూర్య రత్నాలన్నిటి చేత అమ్మవారికి అభిషేకం చేశాడంట. అలా అభిషేకం చేసినప్పుడు అమ్మవారు శాంతించారంట. అప్పటినుంచి ఈ అమ్మవారికి రత్నాలమ్మ అన్న పేరు వచ్చింది. ఈ రత్నాలమ్మ పేరు కాలక్రమేణా రాట్నాలమ్మ అమ్మవారిగా మారింది. ఏ ప్రదేశంలో అయితే రాజు అమ్మవారిని రత్నాలు, వజ్ర వైఢూర్యాలతో అభిషేకించాడో అదే ప్రాంతంలో గుడి కట్టించవలసినదిగా అమ్మవారు ఆదేశించారంట. ఇలా రాట్నాలమ్మ అమ్మవారి గుడి ఇక్కడ వెలిసింది. ఈ గుడి రీసెంట్గా కొంచెం కన్స్ట్రక్షన్ చేశారండి, అంటే చిన్నగా ఉండే గుడిని కొంచెం పెద్దగా చేశారు. అలాగే ఈ పొంగలి వంటి ప్రదేశాలు ఉన్న షెడ్లన్నీ కూడా గుడికి కొంచెం దూరంలో ఉంటాయంతే, సో వాకబుల్ డిస్టెన్స్ వెళ్ళొచ్చు లేదా బండి కానీ ఎలా అయినా సరే వెళ్ళొచ్చు. కానీ పొంగలి వండిన తర్వాత మాత్రం వండిన ప్రదేశం నుంచి తలపైన పెట్టుకొని అమ్మవారి గుడి సన్నిధి వరకు కూడా ఇలా నడుచుకుంటూ రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 ప్రదక్షిణలు చేసి అప్పుడు ఆ పొంగలి కుండ పైన ఉన్న నైవేద్యం పైన మూత తీసి గుడి లోపలికి అమ్మవారికి ఆరగింపు చూపించడానికి వెళ్ళాలి. నేను ఇలా తలపైన అమ్మవారికి వండిన నైవేద్యం పెట్టుకొని నడవటం ఇదే ఫస్ట్ టైం అండి. ఇప్పుడు ఇలా పొంగలి కుండ నైవేద్యంగా నేను మొక్కుకోలేదు, సో ఫస్ట్ టైం ఇలా నా మొక్కు చెల్లించుకున్నాను. ఇది మనకి మంచి సమ్మర్ సీజన్ కాబట్టి మాకు కొంచెం కాళ్ళు కూడా అంటుకున్నాయండి ఆ వేడికి. గుడి చుట్టూ కూడా ఇసుక వేశారు, సో అలాగే గ్రానైట్ రాయి కూడా మీకు కనిపిస్తుంది కదా, ఆ గ్రానైట్ మీద అయితే చాలా కాళ్ళు బాగా కాలినాయి. ఇసుక పైన కొంచెం లైట్గానే అనిపించాయి. మరీ ఇంత ఎండలో కాకుండా కొంచెం తెల్లవారుతుందనగా ఎండ తక్కువగా ఉన్నప్పుడు మొక్కు చెల్లించుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే సమ్మర్లో మనం చెప్పులు లేకుండా ఇలా నడవాలంటే చాలా కష్టం. తార్ రోడ్డు పైన అయితే ఇంకా కాళ్ళు బాగా అంటుకుంటాయి. మేము గుడికి వెళ్ళి అమ్మవారికి నైవేద్యము, చీర, జాకెట్టు, ప్రసాదం అన్నీ చూపించి దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు చెప్పులు లేకుండానే గుడికి వెళ్తాం కదా, సో మాకు బాగా కాళ్ళు కాలేయండి. సో అందుకనే ఎర్లీ మార్నింగ్ చేసుకోవడం మంచిది ఇలాంటివన్నీ కూడా. ఇక్కడ మీకు గుళ్ళో కనిపిస్తున్న అమ్మవారే రాట్నాలమ్మ అమ్మవారండి. డైరెక్ట్గా గుళ్ళో ఫొటోస్ వీడియోస్ తీయకూడదన్నారు, సో అందుకని మేము తీయలేకపోయాము. ఇదంతా కూడా న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన గుడి. గుడి దగ్గరలో అంతా కూడా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి, మామిడి చెట్లు, వేప చెట్లు అన్నీ చాలా ఉంటాయి. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎంతమంది ఫ్యామిలీ వచ్చినా సరే ఇక్కడ సరిపోతుంది. ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఎండలో ఉండలేని వాళ్ళకి షెడ్స్ ఇచ్చి వాటికి ఫ్యాన్ కూడా ఇచ్చారండి, సీలింగ్ ఫ్యాన్ కూడా ఉంది. కాకపోతే ఆ ఫ్యాన్లో నుంచి గాలి రానా వద్దా అన్నట్టు మాత్రమే వస్తుంది, అంత ఎక్కువ గాలి కూడా రావట్లేదు. కానీ పర్వాలేదు, ప్రశాంతంగా అనిపించింది. చెట్లు ఉన్నాయి కాబట్టి మెయిన్ చల్లగా అనిపించింది. లోపల అమ్మవారి గుళ్ళ మొక్క అయిపోయిన తర్వాత ఇక్కడ చెట్టు దగ్గరకు వచ్చి, అంటే కొంతమంది మేకపోతుల్ని, కోడిపుంజుల్ని అలా మొక్కుకుంటారు కదా, సో అలా మొక్కుకున్న వారు ఇక్కడ లోపల చూపించిన నైవేద్యాన్ని ఇక్కడ అమ్మవారికి ఒక విస్తరిలో పెట్టిన తర్వాత ఆ ముడుపులు లాంటివి కట్టాలి అనుకుంటే ఏదైనా బలమైన కోరిక కోరుకున్నప్పుడు ఈ చెట్టుకి ముడుపు కట్టుకోవాలండి. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిన తర్వాత మళ్ళీ మేము తిరిగి షెడ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మిగిలిన ప్రాసెస్ అంటే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాము. బిర్యానీ విత్ నాటుకొడి కూర, వీటి కోసం ముందు ఇక్కడ అన్నీ కూడా మేము ప్రిపేర్ చేసుకుంటున్నామండి. వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాము.
అలాగే మా అక్క వాళ్ళ అమ్మాయికి రీసెంట్గా డెలివరీ అయిందండి. తను ఒక చిన్న పాపతో వచ్చింది. ఇక పాప, తను, మా పిల్లలందరూ కూడా కారులోనే ఉన్నారు, బయటికి రావట్లేదు. బయట కొంచెం హాట్గా ఉందన్నమాట. సో మా వరకు మేము ఏదో ప్రిపరేషన్ చేస్తున్నాము. ఈలోపు 2 బర్నల్స్ ఉన్న స్టవ్ ఇచ్చారు కదా, సో మా వదిన ఒక స్టవ్ మీద బిర్యానీ స్టార్ట్ చేసేసింది ఆల్రెడీ. మా వదిన బిర్యానీ చాలా బాగా చేస్తుందండి. నిజంగా అసలు ఆయిలీగా అనిపించదు, స్పైసీగా అనిపించదు. ఇంకా ప్లెయిన్ రైస్ కూడా ఎక్కువగా తినాలనిపిస్తుంది మా వదిన బిర్యానీ చేస్తే, అంత బాగుండేది. ఇక నెక్స్ట్ నాటుకోడి కూర మా అన్నయ్య వండుతున్నాడు. చెప్పాలంటే కర్రీస్లో, నాన్ వెజ్ కర్రీస్లో చాలా బాగా చేస్తాడు మా అన్నయ్య. మటన్ కానీ, మటన్ దమ్ కానీ, చికెన్ దమ్ కానీ, నాటుకోడి కూర, పందెం కోడి, ఇలా అన్ని వెరైటీస్ చేస్తాడండి. ఆఖరికి చికెన్ పిక్కిల్ కూడా చాలా బాగా పెడతాడు. ఇంకా పెరుగు చట్నీ కోసం పక్కనే పెరుగు ప్యాకెట్లు కూడా అమ్ముతున్నారండి. సో ఆ గర్డ్తో మేము పెరుగు చట్నీ చేసేసాము. ఇక ఆనియన్ అండ్ లెమన్ అంతే, ఇంకేం కావాలి చెప్పండి. మంచిగా అందరం ఫుల్గా తిన్నామన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. అసలు నాటుకోడి ఎక్కువగా ఇష్టపడని మా ఆయన కూడా ఫుల్గా తిన్నారు. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అందరం మళ్ళీ రిటర్న్ ఇంటికి బయలుదేరామండి. ఇంటికి వచ్చిన తర్వాత ఉంది అసలు మామూలుగా లేదు, ఎండ్ ఎఫెక్ట్ అయితే చాలా వేడిగా అనిపించింది. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిన, ఇలాంటి వ్లాగ్స్ ఇంకా చూడాలనుకున్నా తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి. నాకు వచ్చే కమెంట్స్ని బట్టి నేను వ్లాగ్స్ కంటిన్యూ చేస్తానండి. డెఫినెట్గా మేము ఎక్కడికి వెళ్ళినా సరే రెగ్యులర్గా నేను వ్లాగ్స్ తీస్తాను ఇంకా. అలానే పూజా వీడియోలు మాత్రం ఆపనండి. రెగ్యులర్గా ఫెస్టివల్కి రిలేటెడ్ ముందే నేను పూజకి సంబంధించిన వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. శ్రీమాత్రే నమః.